25 లక్షల మంది నిరుద్యోగ యువతకు భవిష్యత్తుకు విఘాతం కలుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నిరుద్యోగ సంఘాల చైర్మన్ నేల వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని దీనికి ఎవరు బాధ్యులనే విషయం తేల్చాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో కూడా అనేక అవకతవకలు లోపాలు తలెత్తుతున్నాయి, వీటిని సరిదీయవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం మీద కూడా దీని మీద అలగేషన్ వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఉన్నదని మేము అనుకోం, కానీ ప్రజలు కోరేటటువంటి హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపకపోతే ప్రభుత్వం కూడా ఉన్నది ఇలా అన్నట్టు వస్తారు. ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఏమాత్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపిస్తున్నట్టు ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపే వరకు కూడా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని కూడా నేను పిలుపునిస్తున్నాను.